సింపతి కోసమే టీడీపీ ప్రయత్నిస్తోంది అన్నారు మంత్రి తానేటి వనిత చంద్రబాబు అవినితి గురించి మాట్లాడలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అన్నారు ఎంతమంది ఎలా కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీదే గెలుపన్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు मन तो माटाने की होंशाख मंत्री वनता मैं चपंडी असल एपी राजकी रोज रोज की वेड़ेना पक चंद्रबाबू नायडू केस संबंधी अक्रम अरेस्ट निर्बंधार निरूपनि टीडीपी आरोप वेरी स्टार्टिंग चंद्रबाबू नायडू गार नोटिस दी आये रिमांड दी తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివండి వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఒక్కటే ఇదేదో కావాలని ఏదో కుట్ర పూరితంగా రాజకీయ కుట్ర చేశారు కావాలని హింసిస్తున్నారు బాధపెడుతున్నారు అని రకరకాల మాట్లాడుతున్నారు ఒకవేళ వాళ్ళు అన్నట్టుగానే ఒకసారి మనం అనుకుందామండి ఒకవేళ నిజంగా కుట్ర పూరితంగా చేయాలనుకుంటే ఎన్ని రోజులు చేయగలరు ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది రిమాండ్ కి తీసుకోగానే ఆయనకి సంబంధించిన లాయర్లు టీమ్ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి మరి ఆయన కేస్ టేక్ అప్ చేసినప్పుడు మరి ఎందుకు ఆయన నాకేమి ఇటువంటి అవినితితో ఆరోపణలతో ఇటువంటి సంబంధం లేదని నిరూపించుకోలేకపోతున్నారు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు మేము అనేది ఒకటే వచ్చిన ఆరోపణల్ని క్లియర్ చేసుకుని నిజంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారు ఈ రోజున చిన్న కార్యకర్త వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్న కార్యకర్త దగ్గర నుండి వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు కూడా ఏదో ఇది కుట్ర కుట్ర అని మాట్లాడుతున్నారు కదా ఆ కుట్ర ఒకవేళ కుట్ర అయితే మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది కదా మీ మీద వచ్చిన ఆరోపణలు అవి క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా ఏపీలో మహిళలకు రక్షణ లేదు రోజాన అడ్డం పెట్టుకుని కావాలనే వైసీపీ రాదాంతం చేస్తుంది అని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తాం ఎవరైతే బండార సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఒక మహిళని మాట్లాడవలసిన మాటలు కాదు ఈ రోజున రాజకీయాల్లో చాలా మంది మహిళలు వర్క్ చేస్తున్నారు కేంద్రం నుండి ఇక్కడ వరకు అలానే వివిధ రాష్ట్రాల్లో చాలా మంది మహిళలు ఉన్నారు ఈ రోజున మహిళల్ని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత పురుషులకు వరకు ఉంది అలాంటి పురుషులే ఈ రోజున మహిళల్ని కించపరుస్తారు ఇప్పుడు రాజకీయాలు అంటే ఎంతవరకు మాట్లాడాలని రాజకీయం వరకు మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి వైసీపీని గద్దె దించాలంటే కలుపుకు పోతూ వెళ్ళాలని చెప్పి కూడా జనసేన వైసీపీ మీద తీవ్రంగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఎట్లా చూడాలి మీరు వచ్చే ఎలక్షన్స్కి ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఈ రోజున ఈ 4.5 సంవత్సరాలుగా జగన్ అన్న ఇచ్చిన పాలనకి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎవరు ఎంతమంది ఎలా కలిసి వచ్చినా కూడా జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే గనక కక్షపూరితంగా కాదు నేరం రుజువైంది అందుకే శిక్ష పడింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా ఎంతమంది కలిసి వచ్చినా కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సురేష్తో క్రాంతి టీవీ 9 విజయవాడ నుంచి